పడుతున్న బాధను అన్నిటికీ మిగిలి స్వరాష్ట్రంలో ఆత్మగౌరవంతో వచ్చి ఎనిమిదిన్నర సంవత్సర కాలంలో తెలంగాణ ప్రజానీకానికి అనేక రకాల చేదు అనుభవాలు వినకూడని అనేక అంశాలని వాళ్ళు చూసే దౌర్భాగ్యపడుతుంది. ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్న పార్టీ అయినా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అయినా రాష్ట్ర ప్రజల ప్రయోజనం కోసం ఆలోచించే ఆరాటపడే పరిస్థితి. కానీ ఇక్కడ ప్రతిపక్ష పార్టీలే ఉండకూడదు, ప్రతిపక్ష పార్టీలే ఉండదని అన్ని పార్టీలు చట్టాన్ని చట్టబండలు చేసి యాంటీ డిఫెక్షన్ కానీ అపాసియం చేస్తే బీఎస్పీ పార్టీ, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సిపి పార్టీ, కాంగ్రెస్ పార్టీ, చివరి కమ్యూనిస్ట్ పార్టీ అన్ని పార్టీల ఎమ్మెల్యేలను వెళ్ళగట్టి ప్రలోభాలు పెట్టి పదవుల ఆశ చూపి నియోజకవర్గాల్లో అభివృద్ధి ఆశ చూపి ఎట్లా పార్టీలు కనుక్కున్నారని చూసాం. కానీ ఆయనే మళ్ళీ వాళ్ళ దయ్యాలు వేదాలు అందించినట్టుగా కొత్త నినాదం పెట్టుకునే వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, దౌర్జన్యాన్ని కాపాడండి. ప్రజాస్వామ్యాన్ని కూడి చేసినట్టే కేసీఆర్ గారు